టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. అయితే గత ఏడాది చివర్లో డిసెంబర్ 30 రూర్కీ వెళ్తున్నప్పుడు తనకి చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ జరిగిన క్రమంలో తను తుట్లో చావు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రిషబ్ పంత్ ఒక రకంగా మృత్యుంజయుడనే చెప్పుకోవాలి. అయితే తాజాగా కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం అతను ముంబైలోని ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక తన ఆరోగ్యంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. అయితే ఇంట ఇలా బయట కూర్చుని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని షేర్ చేశాడు. అంటే ప్రస్తుతం రిషబ్ పంత్ అంటే ఈ ఫోటోని షేర్ చేసే ముందు వరకు కూడా హాస్పిటల్ గదికి మాత్రమే పరిమితమైపోయిన రిషబ్ పంత్ మొట్టమొదటిసారి తను హాస్పిటల్ ఆవరణలోకి రావడం జరిగింది. అయితే తను హాస్పిటల్లోనే ఉన్నప్పటికీ హాస్పిటల్ బయటకి అంటే అక్కడున్న డాబా పైన కొంతవరకు గార్డెన్లో కొంత సమయం గడుపుతూ చాలా ప్రశాంతంగా ఉందని, అంతేకాకుండా ఈ రకంగా బయటికి హాస్పిటల్ గది నుంచి మొట్టమొదటిసారి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పాడు. ఇక అతను పూర్తిగా కోలుకుని తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం 3 నుంచి 4 నెలలకు సమయం పడుతుందని ఇప్పటికే బీసీసీఐ అధికారులు తేల్చగా, ఇక ఫిట్నెస్ సాధిస్తే ఈ ఏడాది చివరిలో జరిగే T20 ప్రపంచ కప్ ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.